ज़िले जगत्याल में यौम तासीस तेलंगाना की दहाई तकरीबात का इनेकाद एक त्यौहार की तरह मनाने के लिए तैयारियां जारी है। ज़िले कलेक्टर शेख यास्मीन बाशा ने आज कलेक्टर के अहाते में जारी इंतजाम का मुआयना किया। उन्होंने अपने चैम्बर में मीडिया से मुखातिब करते हुए कहा कि 2 जून से 22 जून तक तेलंगाना की दहाई तकरीबात जगत्याल ज़िले में शानदार तरीके से मुनक़िद किए जाएंगे। किसानों के दिन और हमारा गांव हमारा तालाब के त्यौहार के मौके पर देहातों में बदकम्मा प्रोग्राम मुनक़िद किए जाएंगे। मजहबी इबादतगाहों में खुसूसी दुआओं का अहतमाम किया जाएगा। नमस्कार तेलंगाना गवर्नमेंट चाला प्रतिष्ठात्मकंगा राष्ट्र अवतरण दशाब्दी उत्सवालु रेपटी अंटे जून 2 तारीख नीचे जून 22 वरकू निर्वहिंचडं जरुगुतुंदी। दीनिकी संबंधी डे वाइज शेड्यूल गवर्नर सीएम गारु 25th नाडु अंदर की डीटेल गा सूचिंचडं जरिगिंदी। दानि मेरकु अन्नी डे वाइज ఏదైతే షెడ్యూల్ ఉందో దాని మేరకు జిల్లా జగిత్యాల జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా రేపటి కార్యక్రమానికి 2nd జూన్ 1st డే కార్యక్రమంలో భాగంగా అమరవీరులకి నివాళులు అర్పిస్తూ దాని తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ కలెక్టరేట్లో ఉండబోతుంది। దాంతో పాటు ప్రతి ఇన్స్టిట్యూషన్ గ్రామ పంచాయత్ అదేవిధంగా మండల పరిషత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్రతి దగ్గర కూడా ఫ్లాగ్ హోస్టింగ్ అనేది 9:00 అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది। దాంతో పాటు దాని తర్వాత వివిధ రోజుల్లో ఒక్కొక్క కార్యక్రమం ఏదైతే తెలంగాణ రాష్ట్రం వివిధ డిపార్ట్మెంట్స్ లో సాధించిన అభివృద్ధిని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది। దీనిలో భాగంగా కొన్ని కాన్స్టిట్యూన్సీ లెవెల్ కార్యక్రమాలు అదే విధంగా గ్రామ స్థాయిలో కార్యక్రమాలు జిల్లా స్థాయిలో కార్యక్రమాలు అనేది మనం డివైడ్ చేసుకోవడం జరిగింది। దీనికి సంబంధించి ముఖ్య కార్యక్రమం 3వ తారీఖు మనకి తెలంగాణకి సంబంధించి రైతు దినోత్సవం అనేది చేసుకోవడం జరుగుతుంది। ఈ కార్యక్రమాలు అన్ని కూడా 71 రైతు వేదికలు ఎక్కడైనా ఉన్నాయి జిల్లాలో అవన్నిటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది। 1200 టు 1500 ఫార్మర్స్ ని మనం మొబిలైజ్ చేసి ఆ రోజు రైతు వేదికల దగ్గర కార్యక్రమాన్ని అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది। ఆర్పాటంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా చక్కగా డెకరేట్ చేస్తూ ఆ రోజు రైతులకి చేసిన మంచి పనులు గవర్నమెంట్ నుంచి అవన్నీ వివరించడం అదేవిధంగా రానున్న సీజన్స్ లో మనం అడ్వాన్స్మెంట్ ఆఫ్ సీజన్ ఏదైతే ప్రమోట్ చేస్తున్నా దాని గురించి వివరించడం దీంతో పాటు అందరు రైతులు వచ్చిన వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। అదేవిధంగా ఈ డే వైజ్ గా కార్యక్రమాన్ని కూడా మనం ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని సూపర్వైజ్ చేయడానికి అదేవిధంగా కోఆర్డినేట్ చేయడానికి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది। ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని తర్వాత ఇతర డిపార్ట్మెంట్ హెడ్ జోడీస్ అందరు కాన్స్టిట్యూట్ చేసి వారి ఆ కాన్స్టిట్యూన్సీ లెవెల్ కార్యక్రమాలు అన్ని కూడా సూపర్వైజ్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా జిల్లా స్థాయి కార్యక్రమాలని కూడా గౌరవ ఏసీ రెవెన్యూ గారు అదేవిధంగా గౌరవ ఏసీ ఎల్బీ గారు వారు స్వయంగా చూడడం జరుగుతుంది। సక్రమంగా అన్ని కార్యక్రమాలు చేసేటట్టు అన్ని ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా అన్ని దగ్గర తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమం ఇంకోటి ఏంటంటే ఊరూరు చెరువుల పండగ అనేది మనం 8వ తారీఖు నిర్వహించుకోబోతున్నాం। ఆ 8వ తారీఖు కార్యక్రమంలో భాగంగా కూడా ప్రతి ఊర్లో కూడా చాలా మంచి ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం అనేది చెరువు పక్కన మనం బతుకమ్మ అదేవిధంగా కట్టమాసమ్మని పూజిస్తూ ఆ రోజు బతుకమ్మలు బోనాలు అదేవిధంగా ఇతర ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీతో వాళ్ళ భాగస్వామ్యంతో ఒక చక్కని విందులాగా ఒక మంచి ఫెస్టివల్ ఎన్వైరన్మెంట్ లో ఆ కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది। సో డే వారీగా సిస్టమేటిక్ గా అన్ని రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ క్లారిటీతో అన్ని చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా నా విజ్ఞప్తి ప్రతి ప్రెసెంట్ మీడియా మిత్రులకి కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం కావాలి, ప్రజలు భాగస్వామ్యం కావాలి, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ తో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలనేదిగా కోరుతున్నాను। దారుస్లాం బ్యాంక్ రియాసత్ తెలంగాణ కా ముస్తహకం బ్యాంక్ జో గుజిస్తా 35 సాల్ సే అవామ్ కీ ఖిద్మత్ మే మస్రూఫ్ హై, जहां तमाम तर मॉडर्न बैंकिंग सहूलियत दस्तियाब है।